సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి। चैनल की स्वागत। मन गुंटगल राको काटक तैयारी एला चूदा। इधी गुंटगल राक दी मत नीट क्लीन मंचिगा वेल तो सह नीट क्लीन आ तर्वाता एम चेयालो चूस्तान। इला नीट क्लीन चेसुकुन्नाका वीटिनी चिन्न चिन्न मुक्कलगा कट चेसुकोनी నిజరసం తీసుకోవాలి। నిజరసం అంటే నీళ్లు పోయకుండా జ్యూస్ తీసుకోవాలన్నమాట। ఇది మనం కాటుకు తయారు చేసుకోవడానికి చెప్తున్నాను। ఈ జ్యూస్ ని ఎలా తీసుకోవాలంటే రోట్లో వేసి దంచుకుంటే జ్యూస్ వచ్చేదండి। నేను కూడా అలానే దంచడానికి ప్రయత్నిస్తాను। చూడండి, వేళ్ళతో సహా వీటినంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను। ఇలా కట్ చేసుకున్న ముక్కల్నన్నిటిని ఒక రోట్లో వేసుకొని నూరుకోవాలి। ఇలాగా ఇలా నూరుకున్నాక దీనిలో వచ్చే రసం ఒక గిన్నెలోకి తీసుకుందాం। ఇలా మెత్తగా దంచేసుకున్నాక ఒక తెల్ల బట్ట తీసుకోవాలి। కాటన్ అయి ఉండాలి, మంచి కాటన్ అయి ఉండాలి। అంటే దీనిలో ఏం కల్తీ లేకుండా కాటన్ క్లాత్ అయి ఉండాలన్నమాట। దీన్ని చివరగా కట్ చేసుకొని గంజిపోయేలాగా ఉతుక్కుని ఇలా చిన్న చిన్న ఒత్తుల్లాగా చేసుకోవాలి। నేను రెండు ఒత్తులు చేసుకున్నాను। ఇక ఇది పెట్టిన దగ్గర నుంచి అందరి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం పెట్టండి అని అడుగుతూ ఉంటారు। చేయడం చాలా కష్టం। వీడియోస్ చేస్తేనేమన్నా వీడియోలో చూయించి చేస్తేనేమన్నా మీరే చేయండి, నేను చేసుకోలేము, ఇవన్నీ మాకు కుదరదు, మాకు దొరకవు అంటారు। వీడియో చేయకుండా ఇలా ఇలా చేసుకోవాలండి, ఇది బాగా పని చేసిద్దని వాటి ఉపయోగాలు చేస్తేనేమన్నా మీరంతా కమర్షియల్ అయిపోయారు, అసలు ఏ వీడియోలు చేయట్లేదని అంటారు, అన్నీ మీ మాటలే। కాబట్టి వీడియో చేస్తున్నాను। మళ్ళీ కొంతమంది అంటారు మీరు వీడియో పూర్తిగా చేసి చూపిస్తున్నారు కదా, మీ దగ్గర ఎవరు తీసుకుంటారని। కష్టం తెలియాలి కదండి, కష్టం పడితే కష్టం విలువ తెలిసిద్ది, అప్పుడు ఎదుటి వాళ్ళని మాట అంటానికి ఉండదు। అందుకని ప్రతి ఒక్క వీడియో పెట్టేదాన్ని, కానీ కొంతమంది అనడం వల్ల మేము కూడా మనుషులమేగా అంతో ఎంతో బాధలు అలాంటివి ఉంటాయి కదా, ఎదురుపడి మాట్లాడకూడదు కూడా, ఎందుకంటే కొంతమంది ఊరికే నోరు ఉంది కదనని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళందరికీ ఒక చెంపదెబ్బలాగా మనమేం మాట్లాడలేదనుకోండి, కొన్నాళ్ళు మాట్లాడుకొని ఊరుకుంటారు అంతే। ఇంత కష్టపడుతూ ఇంత చేస్తూ అన్నీ మంచిగా ఇదిగొండమ్మా అని అరటిపండు వలిచి నోట్లో పెడుతున్నా కూడా నవ్వులు మీరే పెట్టండి అని అంటే ఎంత చండాలంగా ఉంటుందండి అనేవాళ్ళు అంటూనే ఉంటారు। ఇలాగ చేసుకోవాలమ్మా, ఇలా చేసుకొని వీటిని గంజిపోయేంత వరకు నీట్గా కడిగేసుకొని ఆరపెట్టుకొని వీటిని ఒక గాజు గిన్నెలోకి తీసుకోవాలి। దొరికే వాళ్ళందరూ చేసుకోండి, ఇది మాత్రం నేను ఇవ్వలేను। మంచిగా కంటికైతే చాలా మంచి రిజల్ట్ వస్తాయి, కంటి పొరలు కూడా తేయిపోయే అంత రిజల్ట్ వస్తాయి అన్నమాట। దీన్ని ఇలా చేసాం కదా, ఇప్పుడు ఈ జ్యూస్ తీసి మనం ఈ క్లాత్లోకి పిండాలి। ఇలా 7 సార్లు ఈరోజు ఈ జ్యూస్తో ఈ క్లాత్ అంతా తడిచిపోయింది అనుకోండి, దాన్ని మొత్తం తీసి ఆరబెట్టుకోవాలి। ఆరబెట్టుకున్నాక మళ్ళీ రేపటికి ఎప్పటికప్పుడు ఫ్రెష్ జ్యూసే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అదే ఇదే అనేసి మేము చెప్పింది చేయకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు చేసి మళ్ళీ అలా అయిందండి మీరు చెప్పినట్టే చేసామని అంటే కుదరదండి। అట్లా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్న తర్వాత మీరు చెప్పినట్టే చేసామంటున్నారు, అది కూడా కుదరదు। ఇది ఇలాగా ఒక 2-3 గంటలు నానపెట్టేసి తీసి నీట్గా ఉన్న ప్లేస్లో ఆరబెట్టుకోండి, లేదంటే దండి మీద ఇలా వేలాడేసి క్లిప్ పెట్టుకోండి। రోజు మొత్తం ఆరిపోయింది కదా, మళ్ళీ మరుసటి రోజు ఇట్లా 7 డేస్ ఈ జ్యూస్లోనే మనం నానబెట్టుకుంటూ ఆరబెట్టుకోవాలి, నానబెట్టుకుంటూ ఆరబెట్టుకోవాలి। అలా 7 డేస్ అయ్యాక మీకు ఎలా ఉందో ఈ కాటన్ పరిస్థితి చూపిస్తానండి, ఆ తర్వాత కాటుకు ఎలా తయారు చేసుకోవాలి చెప్తాను। ఇదిగండి, ఇలాగ నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇది కూడా గాజు ప్లేటే తీసుకొని ఇలా పెట్టుకొని దీని మీద దుమ్ము ధూళి పడకుండా మరలా ఏదన్నా క్లాత్ వేసి బయట బాగా ఎండగా ఉంది కదండి అలా పెట్టేస్తే ఎండిపోతుంది। ఇది ఒక 7 డేస్ ఇలాగే పెట్టాలి। జ్యూస్ మిగిలింది అనుకోండి తలకు పెట్టుకోండి, చాలా మంచిది, చేయి చూడండి అప్పుడే గోళ్ళు కానీ చేతులు కానీ ఎలా అయిపోయినాయో। ఇంకా ఈ మిగిలింది
ఈ మిగిలింది చాలా అమృతం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే గుంటగలగరా కంటే అమృతం. అమృతంతో సమానం కాదు, అమృతమే. రోజు పొద్దున్నే వేళ్లతో సహా పువ్వులు వేళ్ళు ఇలాంటివన్నీ మొత్తంతో సహా తీసుకొని ఎలా క్లీన్ చేసుకొని చక్కగా నీడపట్టున ఎండబెట్టేసుకొని ఒక్క చిట్కెడు అలా నోట్లో వేసుకొని గోరువెచ్చటి నీళ్లు తాగుతూ ఉంటే మన లోపల ఉన్న ఆర్గాన్స్ కూడా పసిపిల్లలకి ఎలా ఉంటాయో అలా ఉండి దృఢంగా యంగుగా కళ్ళు ఒళ్ళు మొత్తం రక్తం అన్నీ కూడా చాలా శుద్ధి అయ్యి ఎప్పుడు యంగుగా కనిపిస్తారు. మనతో పోటీ పడే వాళ్ళందరూ ముసలివాళ్ళు అవుతారు, మనం ఎప్పుడు యంగుగా ఉంటామన్నమాట. అందుకని ఈ వేస్ట్ నేను పోగొట్టట్లేదు. ఇవి వేర్లేండి, పీసులు ఇట్లా ఉన్నాయి కదా, 7 సార్లు నేను ఇలా చేస్తాను కాబట్టి ప్రతిరోజు అంటే అలా దంచి ఇలా పిండుతున్నాను. చేత్తో ఎంత వచ్చింది, ఇక దీనిలో ఉన్న సారం అంతా దీనిలో ఉంటుంది. ఈ 7 సార్లు తీసిందంతా ఇలా చేసి నేను ఆరబెట్టుకొని మిక్సీ పట్టేస్తాను అన్నమాట. ఆల్రెడీ మీకు ఏదైనా గుంటగలగరాకు అలా కావాలి, పౌడర్ కావాలి అని అంటే మా దగ్గర ఉందండి వెబ్సైట్లో, సిగ్నల్ సిరి వెబ్సైట్ యాప్ ఉంది, www.signalsiri.com వెబ్సైట్ ఉంది, మీరు దాని ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి ఆకులుగా ఇచ్చి పంపించడానికి కుదరదండి. ఇది పచ్చడి చేసినా కూడా 1-2 రోజుల కంటే 2 రోజు కూడా ఉండదు, నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిలవ ఉండదు, కుళ్ళిపోయిద్ది. అందుకని ప్రత్యక్షంగా చూడాలి అని అంటే ఆకు ఇలాగ వీడియో ద్వారా కానీ లేదంటే మీకు తెలిసినప్పుడు కంపేర్ చేసుకొని. మనిషిని బోలిన మనుషులు 7 మంది ఉన్నట్టు చెట్లను బోలిన చెట్లు కూడా అట్లానే ఉంటాయండి. అలానే ఉంటాయి కానీ ఏది పడితే అది తీసుకొని మాత్రం చేసుకోవద్దు. డెఫినెట్గా మీకు 100% తెలుసుంటే, లేదంటే మా లాంటి వాళ్ళని అడిగి. కొంతమంది ఆకులు తీసుకొని ఇదేనా అని అడుగుతున్నారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇదే అంటే ఇదే అమ్మా చేసుకోండి అని చెప్తున్నాను. లేదని అంటే లేదని చెప్తున్నాను. కళ్ళకి సంబంధించండి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది పడితే అది చేసుకొని మా మీదకి అపవాదులు నెట్టాలని చూడొద్దు. మీరు ఏది పడితే అది చేసుకోకుండా కరెక్ట్గా కంపేర్ చేసుకోండి. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది భృంగరాజ అని, దాన్ని బట్టి చూసుకోండి. ఓకే అండి, ఇదిగండి నేను ఇలా దుమ్ము ధూళి పడకుండా ఇలాగ వేసుకొని 7 టైమ్స్ ఎండబెట్టిన ఈ ఒత్తులండి, చూడండి ఎలా అయిపోయినాయో. ఈ ఒత్తుల్ని మనం చేత్తో అంటుకునేటప్పుడు కళ్ళకు పెట్టుకునేది కాబట్టి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇలా ఈ ఒత్తుల్ని రెండింటిని పెడదాం అనుకుంటున్నాను నేను. నేను చేసే రంధ్రాన్ని పట్టి అన్నమాట, ఒకటి పడితే ఒకటి లేదంటే 2 పడితే 2. దీన్ని ఇలా పెట్టేశాను. 7 టైమ్స్ జ్యూస్లో నానబెట్టింది, గుంట కలగరాకు జ్యూస్లో నానబెట్టింది. ఇది ఇలా సీసా తీసుకోవాలి. ఈ సీసా ఇందులో కూడా నేను గుంటగలగరాకు వేసానండి, అందుకొని సీసా అలా ఉంది. దాని మీద మూత వచ్చేసి మెటల్దై ఉండాలి, ప్లాస్టిక్దైతే కాలిపోయిద్ది. దానికి ఒక హోల్ పెట్టాలి, ఏదో ఒక మేకుతోనో దేనితోనో ఒక హోల్ పెట్టుకోవాలన్నమాట. అంటే పాత రోజుల్లో కనుక మీరు గమనించుంటే అప్పుడు కరెంట్లు ఉండేవి కాదు, ఇలాంటి వాటిని బుడ్డిలుగా తయారు చేసి సీసాలని వాటిల్లో కిరోసిన్ పోసి కానీ ఆవదం పోసి కానీ చేసేవాళ్ళు. ఇది ఇలా పడదండి, దీని మీద ఏదన్నా పెట్టి కొడితేనే పడుద్ది. రంధ్రం చేసుకొస్తాను నేనైతే, ఇలా రంధ్రాన్ని చేసుకున్నానండి స్క్రూ డ్రైవర్ సాయంతో. ఈ రంధ్రంలోకి ఈ ఒత్తిని దించాలి. ఇలాగా అంత పెద్దగా అవసరం లేదు, ఇలాగా ఇంత చిన్నగా చాలు అన్నమాట. ఇలా దించుకోవాలి. ఇదంతా బాటిల్లో పెట్టుకుంటున్నాం. ఈ బాటిల్లోకి మనము మంచి నువ్వుల నూనె వేసుకోవాలి. నేను కూరల్లో వేసుకునే నువ్వుల నూనె వేసుకుంటున్నాను, మేము ఆడించిన నువ్వుల నూనె. లేదంటే ఆవు నెయ్యి, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఒత్తి తడవాలి కదా, ఈ ఒత్తి లూజ్ అయింది. నేను 2 కలిపి వేస్తాను. అంటే మనం పెట్టుకునేటప్పుడు ఇంత అని పెట్టుకోలేము, మేకుంటే మేక్తో స్క్రూ డ్రైవ్ ఉంటే స్క్రూ డ్రైవ్తో పెట్టుకున్నప్పుడు అలా లూజ్ అవ్వచ్చు అన్నమాట. ఇటువైపు పెట్టుకుంటే 2 కోసలు కలిపి లోపలికి తూర్చేదానికంటే ఇలా పెట్టుకుంటే త్వరగా బయటకు వస్తుంది. ఇలా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.
చాలా కష్టమండి చేయడము. ఈ వీడియో చూసి చేసుకుంటే అంతకంత ఫలితాలు వచ్చి తీరుతాయి. ఏదైనా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది కదండి, సేమ్ అంతే అలానే వస్తుంది. ఇంకా దీన్నంతా మూత పెట్టేసేయాలి. ఇది ఒత్తి. ఇప్పుడు మనకి ఈ ఒత్తిని వెలిగించుకోవాలన్నమాట. ఈ ఎదురుగా గాలికి ఎదురుగా ఉన్నాము మనము, ఒక మూలకి తీసుకెళ్లి వెలిగించి కాటుక తయారీ ఎలా పట్టాలో చూపిస్తాను. ఇంకా దీన్ని ఇలా ఒత్తి చేసుకొని దానిలో ఆయిల్ పోసుకున్నాం కదండి, వెలిగించుకోవాలి. కొంచెం టైం పట్టుద్ది. ఇటువైపు నేను గ్లాసులు పెట్టాను, మీరు రాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఈ కింద బ్యాలెన్స్ కోసం అంటే మన దీపం బుడ్డి కంటే కూడా కొంచెం హైట్లో ఉండాలన్నమాట గ్లాసులు కానీ రాళ్ళు కానీ. ఇంకా ఆ తర్వాత రాగి ప్లేట్ పెట్టుకుంటే మంచిది, కంచు కానీ రాగి కానీ పెట్టుకుంటే మంచిది. దీనిపైన వచ్చే మసి కోసం అన్నమాట, అదే మనకి కాటుక. ఆవదం పోసుకోవచ్చు, ఆ దీపంలో నువ్వుల నూనె పోసుకోవచ్చు. తెల్ల నువ్వుల నూనె అంటే మనం కూరల్లో వాడుకునే నువ్వుల నూనె అన్నమాట. ఆవు నెయ్యి పోసుకోవచ్చు, ఏదైనా సరే ఈ మూడిట్లో. ఇలాగా పెట్టేసి ఆ దీపం అందులో ఆయిల్ పోయి దీపం కొండెక్కేంత వరకు ఉంచుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఆ పైన వచ్చే ఆ నల్లటి మసి మనకి కాటుకులా తయారవుతుంది. ఇదిగండి, ఇలా అయిపోయినాక ప్లేట్ చల్లారినాకే తీసుకోవాలి, లేదంటే కాలుతుంది. ఇలా ఇలా వచ్చేసింది అన్నమాట. దీన్నంతా మెల్లగా తాటాకుంటే తాటాకు పెట్టి గీరుకునేవాళ్ళం. ఇప్పుడు తాటాకుల గురించి మీకు ఎవరికి తెలియదు కాబట్టి ఒక స్పూన్తో ఇలా మొత్తం ప్లేట్లో ఉన్న ఈ మసినంతా ఒక చోటికి తెచ్చుకుందాము. ఎంతో అవదండి, చూడటానికి ఇంత ఉంది కానీ ఎంతో కాదు. నేను మిగతా ఒత్తి కూడా వేసేసా, మీకు రెండు ఒత్తులు చూపించి ఒకటి మడత పెట్టి పెట్టాను కదా, దాన్ని కూడా వేసేస్తేనే ఇంత అయింది. అంటే ఇప్పుడు కాటుకు పెట్టుకునేవాళ్ళు తక్కువ, కానీ ఈ కాటుకు పెట్టుకుంటే కంటి వ్యాధులు మొత్తం పోతాయి. కంటికి ఇప్పుడు పొరలు వస్తూ ఉంటాయి కదా, ఒక ఏజ్ వచ్చినాక పెద్దవాళ్ళకి ఆ పొరలు తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే లేతగా ఉన్నప్పుడే దీన్ని పెట్టుకోవటం స్టార్ట్ చేస్తే పొరలు ముదరవు, అవి తెగిపోతాయి అన్నమాట. పొరలు పువ్వులు ఏదన్నా కంటికి తగిలినప్పుడు కంటిలో పూతలాగా వచ్చింది అన్నమాట, అలాంటి పువ్వులు అవన్నీ కంటికి ఉన్న సమస్త వ్యాధులు పోతాయి. మొత్తం కలిపి అంత అయిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఆవు నెయ్యి వేసుకుంటాను. ఎక్కువ అదొక గాలి వచ్చిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం. దాంతోనే మంచిగా కాటుక వెద్ది సరిపోకపోతే మళ్ళా కలుపుకోవాలి, కానీ ఒకటేసారి వేసుకుంటే నీరులాగా కారిపోయిద్ది. ఆ తర్వాత మనం పడిన శ్రమంతా వేస్ట్ అయిపోయిద్ది. నా చేయి అయితే చక్కగా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్నాను కాబట్టి ఇదంతా వేలుతోనే రుద్దుకుంటాను. ఇంత మెత్తటి పొడి ఎంతో అవ్వదు కానీ చాలా వచ్చింది. ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే చెప్పలేం కానీ ఒకళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం చాలా వచ్చింది. రాత్రిపూట పెట్టుకోవాలి, డే టైం కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆయిల్ పూసింది కాబట్టి బయట మనం యూజ్ చేసే కాటుక పెన్సిల్ లాగా నీట్గా ఉండదు, కళ్ళంతా అవుతుంది అన్నమాట. అందుకని నైట్ టైం పెట్టుకుంటే కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం పోవాలి అంటే నైట్ టైం పెట్టుకోవాలి, అందం కావాలి అంటే డే టైము మీరు ఏదైనా పెట్టుకోండి. చూడండి ఎంత అయిందో, తెలుస్తుందా మీకు, కనిపిస్తుందా? అలా అన్నమాట. ఇదంతా ఇలా కష్టపడి ఇలా చేస్తే ఇంకోటి బాటిల్ నిండుగా మీరు ఆయిల్ పోసుకుంటే దీపం కొండెక్కకుండా చక్కగా వచ్చింది అన్నమాట. లేదనంటే దీపం ఆరిపోతూ ఉంటుంది, వెలిగించుకుంటూ ఉండాలి, ఆరిపోతూ ఉంటుంది, వెలిగించుకుంటూ ఉండాలి. ఇది గుంటగలగ రాకుతో కంటి పొరలతో సహా పువ్వులు పొరలు ఇలాంటివి ఉంటే మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. రాత్రిపూట అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ పెట్టుకోవచ్చు. ఈ కాస్త నాకు 3-4 నెలలు వస్తుంది మా పిల్లలకి మాకు, అంత మంచిది. ఇంకా న్యాచురల్లీ హెయిర్ డైలాగ్ కూడా మీరు తలస్నానం చేశాక దీన్ని ఇలా పెట్టేసుకున్నారనుకోండి, అయితే మసి అయితే అంటుకుంటుంది. కొంచెం అలా ఫంక్షన్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇంతే అండి, దీనికి మూత పెట్టుకుంటాము. ఇలా భద్రం చేసుకొని మనకు కావలసినప్పుడల్లా కంటిలో పెట్టుకోవాలి. కంటికి కాటుకి ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి దీన్ని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మన చేతితో మనం చేసుకున్నాం కాబట్టి మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి।